సీజనల్ వ్యాధులు దెబ్బతిన్న రోడ్లు గణేష్ నిమజ్జనంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వాతావరణంలో వస్తున్న మార్పులతోనే సీజనల్ వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. సిటీలో డెంగ్యూ మలేరియా తగ్గించడానికి సర్కార్ అన్ని చర్యలు చేపడుతుందన్నారు. నగరంలో శానిటేషన్, రోడ్ల నిర్మాణంలో మార్పులు అవసరమన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. దాదాపు 8 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో శానిటేషన్, హెల్త్ తో పాటు ఎస్ఆర్డీపీ పనులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలపై చర్చించారు. ప్రజాకవి కాలూజీ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీలో నమోదవుతున్న డెంగ్యూ మలేరియా కేసులను తగ్గించడానికి వైద్య శాఖ అధికారులు సీరియస్ గా పనిచేయాలని సూచించారు కేటీఆర్. వాతావరణంలో మార్పులతోనే సీజనల్ వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. డెంగ్యూ మలేరియా కేసులు తగ్గించడానికి వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓ క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచించారు. డెంగ్యూ అనే వ్యాధి చాలా వ్యాపిస్తా ఉన్నది. చిన్నపిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా దీని బారిన వైరల్ జ్వరాల బారిన అందరూ కూడా పడతా ఉన్నారనే ఆందోళన ఏదైతే నగర ప్రజల్లో ఉందో దాని విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని ఒక క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించడం జరిగింది. అంటే సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో, ప్రతి సీజన్ ఎండాకాలంలో కొన్ని ఉంటాయి, వర్షాకాలంలో కొన్ని ఉంటాయి, చలికాలంలో వచ్చే కొన్ని అంటువ్యాధులు కొన్ని ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటికి సంబంధించి నివారించేదానికి, నియంత్రించేదానికి ఏ ఏ చర్యలు, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి, వాటిని ఏ రకంగా అమలు చేయాలనే విషయంలో వారి సీనియర్ ఎంటమాలజిస్ట్ ఉన్నారు, వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే రకంగా లోకేష్ కుమార్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. ప్రజల్లో అవగాహన పెంచేదానికి విస్తృతమైన ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సిటీలో 1000కి పైగా ఉన్న గార్బేజ్ పాయింట్లను వెంటనే ఎత్తివేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. రేపటి నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు కింది స్థాయి అధికారులంతా ఫీల్డ్ లెవెల్లో పర్యటించాలని సూచించారు. స్కూల్స్, కాలేజీలు, కాలనీల్లో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధులు, దోమలపై అవగాహన కల్పించాలన్నారు మంత్రి కేటీఆర్. సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేకంగా 25 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్యాబినెట్ ఆమోదంతో బస్తీ దవాఖానాల సంఖ్య కూడా పెంచుతామని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ గతంలో ఏవైతే గుర్తించామో 1000 పైచిల్కు ఉంటాయి ఇవి. వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇందులో భాగంగా మేయర్ గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఉదయం 5:30-6 గంటలకే ఫీల్డ్ లో ఉండాలని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. అదే ఇతర మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు లేవు కాబట్టి అక్కడ కమిషనర్లు కూడా విస్తృతంగా పర్యటించాలని చెప్పి కూడా సూచించడం కూడా జరిగింది. రేపటి నుంచి హైదరాబాద్ మహానగరంలో అవగాహన సమావేశాలు స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లల్లో కూడా అవగాహన పెంచే దిశగా నియంత్రణ నివారణకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఇందులో కమ్యూనిటీ భాగస్వామ్యంతో, అంటే ప్రజల భాగస్వామ్యంతోనే దీన్ని నివారించవచ్చు అనే ఒక ఎజెండాతో మనం రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతాం. ఇక గణేష్ నిమజ్జనం విషయంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నగరంలో గృహ నిర్మాణ వ్యర్థాలను విచ్చలవిడిగా వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలను అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించారు. నగరంలోని రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, వాటిని బాగుచేసే విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్.